మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ప్రసాదం బూరెలంటే రవ్వతో రవ్వ పూర్ణంతో బూరెలు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ 1 కప్పు, షుగర్ 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, రైస్ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఆయిల్ డీప్ ఫ్రైలు సరిపడా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేద్దాం. దీనిలో రవ్వ వేసి వేయించుకోవాలి. ఇలా నేతిలో రవ్వ వేసి వేయించుకున్న తర్వాత దీనిలో పంచదార, పాలు కూడా వేసి బాగా కలిపి 1-3 నిమిషాలు ఉడికించుకుందాం. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలిపి నేను 5 నిమిషాలు ఉడికించుకుందాం. నేను 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇది చల్లారిన తర్వాత నచ్చిన సైజు లో ఉండలుగా చుట్టి ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నానబెట్టిన మినపప్పు, బియ్యం కూడా మిక్సీ జార్ లో వేసి మిక్సీ పెట్టుకుని దోసల పిండిలా తయారు చేసుకుందాం. ఇలా తయారైన దోస పిండి ఇది. రవ్వతో చేసుకున్న ఉండలను దీనిలో ముంచి కాగుతున్న ఆయిల్ లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టి దానిలో నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న రవ్వ పూర్ణ ఉండలని దానిలో ముంచి ఆయిల్ లో వేసుకుందాం. ఇవి రెండు వైపులా వేగాలి. రవ్వ మిశ్రమం పూర్ణంలో పెట్టాం కాబట్టి ఇవి ప్రసాదం బూర్లని కూడా అంటారు. వీటిని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం. పండగలకి వాటికి చేసుకునే వంటకాలు ఇవి. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే రవ్వ పూర్ణంతో బూరెలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.